ఉపాధి హామీ పనుల్లో లేబర్ కాంపోనెంట్ పెంచాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సుల్తానాబాద్ లో ఎస్సి బాలరా వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వసతి గృహాల ఆధునికరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశం కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ వర్గల వారీగా ప్రత్యేక కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి దొంగతనాలు చైన్ స్నాచర్ల పట్ల ప్రజలు జాగృతగా ఉండాలి సిటీ న్యూస్ తో పెద్దపల్లి ఎస్ఐ కే రాజేష్ పెద్దపల్లి మున్సిపల్ 9వ వార్డులో ముగిసిన కంటి వెలుగు వైద్య శిబిరం కౌన్సిలర్ ఎరుకల కల్పన రమేష్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి ఘన సన్మానం పెద్దపల్లిలో 20వ రోజుకు చేరిన బీఎస్పీ రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కోశాధికారి గడ్డం శేషాద్రి డిమాండ్ ట్రీంటీ ఇంజనీరింగ్ కళాశాలలో పుల్వామా అమర జవాన్లకు కొవ్వొత్తులతో ఘన నివాళి సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో జూలపల్లి జడ్పీటీసీ బుద్ర లక్ష్మణ్ పంపించిన బట్ట సంచులు టీషర్ట్లను సోదర సోదరిమణులకు అందించిన కేసీఆర్ సేవాదళం నాయకులు అప్పనపేటలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మేళా కార్యక్రమం హెల్త్ మేళా కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ కాపులపల్లి అగ్ని ప్రమాదానికి గురై పెంటయ్య గడ్డివాము దగ్ధం సకలంలో మంటలను ఆర్పిన పెద్దపల్లి అగ్నిమాపక దళం సిబ్బంది వివరాలు తెలిపిన స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవనంద శ్రీనివాస్.